Hi my dear friends, welcome to Job Updates Telugu YouTube channel. Friends, Telangana Rastamlo, Udyoga Notifications Kosam, Eduru Chustunnatuvanti, Abhyarthulaku good news raavadam jarigindi. Vividha ante district wise ga ikkada manaki DCCB banks lo khaaliga unnatuvanti 445 udyogalaku notification anedi release chesaru. Ee notification anavi paata jillala prakaram notification anavi release cheyadam jarigindi. Chaala mandi maa jillaku leve ante kotta jillala perulu chusukoni ikkada maa jillaku leve vacancies anukuntunnaru. So ivi paata jillaku sambandhina vacancies, idi meeru gamanichalsinante amshamu. Ee post అన్నీ కూడా మనకి ఆ జిల్లాకు సంబంధించిన డిసిసిబి బ్యాంకులు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులు ఏవైతే ఉంటాయో ఆ బ్యాంకుల్లో ఈ పోస్టులను ఫిల్ చేస్తున్నారు. అసిస్టెంట్ మేనేజర్లు మరియు అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. టోటల్ తెలంగాణ వ్యాప్తంగా అయితే మనకి స్టాఫ్ అసిస్టెంట్లు 372 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్లు అయితే 73 వేకెన్సీస్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక డిస్టిక్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 69 వేకెన్సీస్ ఉన్నాయి, హైదరాబాద్ సంబంధించి 52, కరీంనగర్ 84, మహబూబ్ నగర్ సంబంధించి 32, మెదక్ సంబంధించి 72 వేకెన్సీస్ ఉన్నాయి, నల్గొండలో 36, వరంగల్లో 50, ఖమ్మంలో 50 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది తెలియజేస్తాను. నేను ఒక జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మిగిలిన అన్ని జిల్లాలకు కూడా అంటే వేకెన్సీస్ తప్ప అంటే పోస్టులు తప్ప మిగిలిన అన్ని డీటెయిల్స్ సేమ్ అనేవి ఉంటాయి. ఓకే, సో కాబట్టి నేను ఒక జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అన్ని వివరాలు తెలియజేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అవి 19/2 అంటే రేపటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 6/3/2022లోపు మీరు అప్లై అనేది చేసుకోవాలి. అయితే ఇక్కడ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ అవి కూడా సేమ్ డేట్స్లో చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ అనేవి మనకి 24/2022లో కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది అని మనకి ఇక్కడ టెంటేటివ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకి ఈ శాలరీస్ విషయానికి వస్తే మనకి ఇది స్టాఫ్ అసిస్టెంట్కి సంబంధించింది. మనకి 17,900 శాలరీ అనేది మెన్షన్ చేశారు స్టాఫ్ అసిస్టెంట్కి సంబంధించి. అంటే బేసిక్ పే అనేది 17,900గా మెన్షన్ చేశారు. స్టార్టింగ్లో అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకొని 25,000 నుంచి 30,000 వరకు మీకు స్టార్టింగ్లో శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక మనకి ఏదైతే అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీ ఏదైతే ఉందో దానికి 26,000 వరకు కూడా బేసిక్ పే అనేది ఉంది. దీనికి అన్ని అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మీకు స్టార్టింగ్లో అసిస్టెంట్ మేనేజర్కి మనకి నియర్లీ 40,000 నుంచి 45,000 మధ్యలో శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చాలా మంచి శాలరీస్ అండ్ లోకల్లోనే మీ డిస్టిక్లోనే వేకెన్సీస్ అనేవి ఫిల్ చేస్తారు కాబట్టి మీ దగ్గరలోనే మీకు జాబ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎలిజిబిలిటీకి సంబంధించి ఎవరైతే తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఓపెన్ కేటగిరీలో 20% పోస్టులు అనేవి ఉంటాయి. వేరే జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఎలిజిబిలిటీ అనేది ఉండదు. సో నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏజ్ విషయానికి వస్తే మనకి 1/2/2022 నాటికి 18-30 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 18-35 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, ఓబీసీ వాళ్ళు అయితే 18-33 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ వల్ల అయితే 18-40 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఆల్రెడీ ఈ డీసీసీబీ బ్యాంక్స్లో వర్క్ చేస్తుంటారో వాళ్ళకి 5 ఇయర్స్ వరకు మ్యాక్సిమంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అని మాకు ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ అనేది చేశారు. ఇక బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఒకవేళ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ తెలుగు యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ఎనీ క్లాస్ అప్ టు 10th క్లాస్. సపోర్టింగ్ డాక్యుమెంట్ విల్ బీ వెరిఫైడ్ అట్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్. తప్పనిసరిగా 10th క్లాస్ వరకు కూడా మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ అనేది చదివి ఉండాలి అని మనకి ఇక్కడ మెసేజ్ చేయడం అనేది జరిగింది. తెలుగు సబ్జెక్ట్ అనేది చదివి ఉండాలి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది కూడా రావాల్సి ఉంటుంది మాకు ఇక్కడ ఇచ్చారు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఎక్సర్విస్ మెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 250 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. జనరల్ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 900 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇందులో 3 టెస్ట్లు అనేవి ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది. 100 మార్కులకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేశారు. 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 60 మినిట్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఈచ్ సబ్జెక్ట్కి మనకి టైం స్లాట్ అనేది సపరేట్గా ఉంటుంది. ఈచ్ సెక్షన్ సంబంధించి 20 మినిట్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది.
అండ్ నెక్స్ట్ తర్వాత మనకి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఈ మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. ఇందులో మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో జనరల్ అండ్ లేదా ఫైనాన్స్ అవేర్నెస్, అలాగే అవేర్నెస్ ఆన్ క్రెడిట్ కోఆపరేటివ్ సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది, న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది. 160 క్వశ్చన్స్ ఉంటాయి. 160 మార్క్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. 120 మినిట్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా మనకి సపరేట్ టైం స్లాట్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ పెనాల్టీ ఆఫ్ రాంగ్ మార్క్స్ కూడా ఉంటాయి. 0.25 రాంగ్ మార్క్స్ కూడా ఉంటాయి మనకి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వచ్చి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఇక్కడ ఈ 7 చోట్ల మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు 19/2/2022 నుంచి 6/3/2022 మధ్యలో మీ యొక్క అప్లికేషన్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో ఫిల్అప్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఫస్ట్ మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి, తర్వాత ఫీజు అనేది పే చేయాలి. ఫీజు పే చేసిన తర్వాత డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు సబ్మిట్ చేస్తేనే మీకు ఫైనల్ సబ్మిట్ అనేది మీ అప్లికేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.